వీణావాణిలను విడదీయడం కష్టతరమంటున్నారు నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్. సర్జరీ చేస్తే ప్రాణాపాయం ఎక్కువని ఎయిమ్స్ వైద్యులు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు ఆయన. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. అవిభక్త కవలలు వీణా వాణిలు అంటే ప్రతి ఒక్కరికి పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాళ్ళ సర్జరీ విషయంలో గత కొన్నాళ్ళుగా ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ఎయిమ్స్ ఇచ్చినటువంటి నివేదిక మళ్ళీ వీణా వాణిలకు సంబంధించినటువంటి సర్జరీని మొదటికి తీసుకొచ్చిందా అనే అభిప్రాయాలు వెల్లడవుతున్నటువంటి నేపథ్యంలో నీలోఫర్ ఆసుపత్రికి సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్న సురేష్ గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, వీణా వాణిలకు సంబంధించి ఎయిమ్స్ డాక్టర్లు ఇచ్చినటువంటి నివేదిక ఏంటి? ఎయిమ్స్ డాక్టర్లు వాళ్ళు ఒక కమిటీ ఆఫ్ డాక్టర్స్ హ్యావ్ ఎగ్జామిన్డ్ ఆల్ ద రిపోర్ట్స్, అన్నీ చూసి వాళ్ళ కంక్లూజన్ ఏంటంటే సర్జరీ చేస్తే హై రిస్క్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో అది వాళ్ళు చెప్పింది. అదే సేమ్ మేము తల్లిదండ్రులకు కన్వే చేశాము. వాళ్ళు ఒక 4-5 రోజుల్లో వాళ్ళ డిసిషన్ చెప్తా అన్నారు. దాన్ని బట్టి మేము ఏం చేయాలనేది గవర్నమెంట్కి రాస్తాం. అంటే మొదటి నుంచి కూడా లండన్ డాక్టర్లు వచ్చినప్పుడు కూడా ఏం చెప్పారు అసలు? లండన్ డాక్టర్లు మేము చేస్తామని చెప్పినట్లు ఇక్కడ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వెల్లడించినటువంటి పరిస్థితి వాళ్ళు చెప్పారు. వాళ్ళు కూడా హై రిస్క్ ఉంటుందనే చెప్పారు, రిస్క్ లేదని ఏం చెప్పలేదు. వాళ్ళు కూడా సేమ్ థింగ్ ఈస్ బీయింగ్ టోల్డ్ బై అలన్ ఇన్స్టిట్యూట్ టీమ్. ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే వీణావాణిల వయసు ఎంత, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది సార్? అసలు వాళ్ళు ఫిజికల్గా మెంటలీ దర్ క్వైట్ ఓకే, ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి. ఓన్లీ థింగ్ ఏంటంటే సర్జరీ గురించే మన దగ్గర ఉంచాం. సో వాళ్ళ పేరెంట్స్ డిసిషన్ తీసుకుంటే దాన్ని బట్టి మేము ఏం చేయాలనేది ఆలోచిస్తాం. మొన్న మధ్య మీరు తెలంగాణ ప్రభుత్వానికి కూడా వీళ్ళు పెద్దలు అవుతున్నారు, వీళ్ళను నీలోఫర్లో ఉంచలేమని ఒక లేఖ, అసలు లేఖలో సారాంశం ఏంటి సార్? అదే అంటే 12 ఇయర్స్ దాటిపోయింది, ఇక్కడ స్పెషల్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ట్రీట్ చేయడానికి ఇప్పుడు ఎందుకంటే మెచ్యూరిటీ ఏజ్ కాబట్టి వేరే హాస్పిటల్ కానీ ఆర్ఫనైజ్ కానీ షిఫ్ట్ చేయమని రాశాము. అంతలోనే ఈ టీమ్ని అపాయింట్ చేశారు, టీం వచ్చింది, టీం చూసి వాళ్ళు రిపోర్ట్ పంపించారు. ఆ రిపోర్ట్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలనేది మేము ఆలోచిస్తాం. వీటిపైన ఎన్నో స్టడీలు చేస్తూనే ఉన్నారు మీరు, అంటే ఏమనిపిస్తుంది నిజంగా వీణా వాణిలను వేరు చేసే ప్రక్రియ ముందుకు పోతుందా, ఎయిమ్స్ వాళ్ళు చేస్తారనుకుంటున్నారు సార్? అది మన పరిధిలో లేదు, వాళ్ళే చెప్పాలి. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ న్యూరోసర్జరీ టీమ్ వాళ్ళ డిసిషన్ తీసుకుంటేనే మనం ఏమైనా చెప్పాలి. ఇప్పుడు మాత్రం తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే సర్జరీకి ముందుకు పోయే అవకాశం ఉంటుంది అంతే, తల్లిదండ్రుల డిసిషన్ మీద బట్టి ఉంటుంది. మొత్తానికి వీణా వాణిలకు సంబంధించి ఏదైతే సర్జరీ చేస్తే వాళ్ళని విడదీసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా హై రిస్క్ ఉంటుంది, ప్రాణాపాయం కూడా ఉంటుందని చెప్పి ఎయిమ్స్ వైద్యులు చెప్పడంతో అదే విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చేరవేశాము. వాళ్ళు 5 రోజుల సమయం అడిగారు, ఆ తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని తీసుకొని తెలంగాణ ప్రభుత్వంతో చర్చించాకే వీణా వాణిల సర్జరీ విషయంలో ఒక తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పి సూపరింటెండెంట్ సురేష్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రాజు, NTV.